ప్రభువనంద ప్రియమైన వారందరికీ వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం నుండి మొదటి సమయాలు గ్రంథం 25 అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాము. ఆ భాగంలో నాబాలు అనే ఆస్తిపరుడు ఉన్నాడు. అతను బహుభాగ్యవంతుడు, అతనికి అనేకమైన గొర్రెలు మేకలు చాలా ఆస్తుందని రాయబడింది. అయితే అతని గురించి రాయబడిన మాటలు ఏంటంటే, అతను మోటువాడు, దుర్మార్గుడు, దుష్టుడు, పనికి బహు పనికి మాలినవాడు, త్రాగుబోతు, ఇలాంటివన్నీ రాయబడింది. మరి భార్య పేరు అబీగయలు, ఆమె రూపసి, ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాయబడింది. మరి అటువంటి సుబుద్ధి కలిగిన స్త్రీ అంటే మంచి స్వభావం కలిగిన స్త్రీ. ఇలాంటి దుష్టుడైన మనిషితో కొంచెం కష్టపడి ఉండొచ్చు. అతడు బహు పనికి మాలిన వాడు, ఎవరినీ తనతో మాట్లాడనీయడని పనివాళ్ళ చెప్తున్నారు. అంటే హిట్లర్ అనమాట, మై వర్డ్ ఈజ్ లా, ఎవరు మాట్లాడకూడదు, ఏం చెప్తే అదే జరగాలి. సో అటువంటి వ్యక్తితో ఏమి జీవిస్తుందంటే, దేవుని వాక్యంలో ఏముందంటే, ఒక నిస్సుబుద్ధివానికి దీర్ఘశాంతమునిచ్చినందు సామెతల గ్రంథంలో. కనుక ఆమె అనుకున్న ఆ దీర్ఘశాంతాన్ని బట్టి చక్కగా కాపురం చేసుకుంటా ఉంది. ఒకనొక సమయంలో వాళ్ళ గొర్రెలన్నిటి కూడా బొచ్చు కత్తిరించే దినం వచ్చినప్పుడు చాలా విస్తారంగా ఆహార పదార్థాలు తయారు చేస్తారు. ఆ సమయంలో దావీదు తన అనుచరులతో కలిసి అబ్షాలోము అతని మీద తిరగబడినంత వల్ల చాలామంది మనుషులు వెంట పెట్టుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. దావీదుకి ఈ సంగతి తెలిసింది, నాబాలు గొర్రెలకు కత్తిరేస్తున్నాడని బొచ్చుకి. అప్పుడు ఆ కౌరు పెట్టాడు, మీ వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు మేము చాలా సహాయం చేసాము, కనుక నా తోటి ఉన్న పని వాళ్ళని గుర్తుంచుకొని కొంచెం ఆహారం పదార్థాలు పంపించు నీకు ఇష్టమైనట్టుగా అంటే, దానికి చాలా కఠినంగా మాట్లాడి, దావీదెవడు, యశ్వ కుమారుడు ఎవడు, నేను కష్టపడి సంపాదించుకున్న దానికి బొత్తిగా ఎరగని వారిని ఇస్తాను అని కఠినంగా మాట్లాడాడు. ఆ మాట్లాడాడు, ఆ మాటలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి దావీదికి మరి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి తనతో ఉన్న వాళ్ళకి చెప్పాడు, 400 మందికి మీరు కత్తులు ధరించుకోండి అని. దావీదు కూడా కత్తి ధరించాడంట. మరి దావీదు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అతను యుద్ధములో సింహము వంటి వాడు, కనుక అటువంటి వాడు 400 వేసుకొని వస్తున్నాడంటే పనివాడికి తెలిసి వెంటనే అబీగయల్ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. అమ్మ, ఇది పరిస్థితి, కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే కఠినంగా మాట్లాడి పంపేస్తాడు, కనుక దావీదు ఇప్పుడు 400 వెంట పెట్టుకొని వస్తున్నాడు, కనుక నీవు ఏం చేయాలో అప్పుడు బహు జాగ్రత్తగా ఆలోచించు. చాలా చక్కని మాట చెప్పాడు. ఎందుకంటే అనుకోకుండా ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వరద వచ్చేస్తుంది అనుకోండి, లేకపోతే ఒక పని ఇల్లు అంటుకుపోయి కాలిపోతుంది, అటువంటిప్పుడు ఏం చేయాలో బొత్తిగా మనసు మొద్దు మారిపోద్ది, కనుక బహు జాగ్రత్తగా నీవు ఆలోచించని పనివాడు చెప్పాడు. మరి ఆలోచించడానికి ఏమీ బుర్ర పనిచేయదు. ఒక రకంగా చూస్తే తన దగ్గర ఉన్న పని వాళ్ళందరికీ చెప్పచ్చు, నీకున్న కత్తులు కటార్లు అన్నీ వేసుకొని మీరు రెడీ అవ్వండి అని, లేదంటే మీరు అందరు పారిపోయండి అని చెప్పచ్చు. కానీ ఏం చేయాలనేది దేవుని దగ్గర ఉండి ఆలోచన రావాలి. దేవుని వాక్యంలో మనకు అందరికీ తెలుసు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియో అధిక బుద్ధియో అని గ్రహించేవాడు ఆయనే. కనుక ఆయనకు ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఏమని, నువ్వు వెళ్ళి ముందుగా దారిలోనే దావీదును కలుసుకో. సో కొద్ది ఆహార పదార్థాలు గాడిదల మీద వేయించి ముందుగా పంపించింది. మరి ఇప్పుడు ఒకసారి మన సీన్ ఆలోచించుకున్నామంటే, 400 కత్తులు వేసుకున్న మగాళ్ళు, ఇటుపక్క చేతిలో ఏ కత్తి కర్ర కూడా లేని ఆడ మనిషి, అది ఎలాగుంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరంత ధైర్యం ఆవిడకి ఎక్కడి వచ్చిందంటే, దేవుని వాక్యంలో చూస్తే యెహోవా యందు భక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించును. కనుక దేవుడిచ్చిన ఆలోచన మనం మత్తయి సువార్తలో చూస్తాం, నీ ప్రతివాదితో త్రోవలో ఉండగానే నువ్వు సమాధానపడము. ఇంటికి వచ్చిన తర్వాత బతుకులాడేద్దాంలే దావీదు అని అనుకోలేదు. ఎందుకంటే దావీదు నాబాలను చూసారంటే రెచ్చిపోతాడు, అంత కోపంగా అంత క్రోధంతో వస్తున్నాడు. కనుక నాబాల్ని ఇంటికి వచ్చిన తర్వాత నాబాలను చూసే పరిస్థితి రాకూడదు. కనుక దేవుడిచ్చిన జ్ఞానంతో ఆమె బయలుదేరి దారిలోనే దావీదును కలుపుకోవాలి అని వెళ్ళింది. కనుక కత్తులు వేసుకొని బోళ్ళు యుద్ధాయుధాలు వేసుకొని ఆ జనమంతా వస్తుంటే ఈమెకి ఏ ఆయుధాలు లేకుండా ఆడ మనిషి ఒక్కతే అక్కడ వెళ్ళింది. మరి అవి చెప్పాలంటే దేవుని వాక్యంలో ఏమనుందంటే, ప్రసంగి గ్రంథంలో, యుద్ధాయుధముల కంటే
జ్ఞానము శ్రేష్టము, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడే శ్రేష్ఠుడు. కనుక ఈవిడికి ఆయుధాలేమీ లేవు, కానీ ఆవిడకు నా ఆయుధం ఒక్కటే ఏంటంటే యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. మన యశాగ్రంథంలో చూస్తే అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానమునంది. అలసిన వాణిని లేదా బాధపడిన వాణ్ణి, క్రోధంతో ఉన్న వాణ్ణి మంచి మాటలతో ఊరడించే జ్ఞానము, అదే ఆమెకున్న ఆయుధం. తన దగ్గర కత్తులు కటార్లు లేవు. దేవుడిచ్చిన జ్ఞానంతో బాగా రెచ్చిపోయి కోపంతో ఉన్న దావీదుని మంచి మాటలతో అతను సాత్వికునిగా చేసేటటువంటి జ్ఞానం ఆమెకున్నది. కనుక బయలుదేరి వెళ్ళింది. దేవుని వాక్యంలో ఉంది, సుబుద్ధి దయను సంపాదించును. కనుక దావీదు తన ఎంతగా తగ్గించుకుంది. దావీదు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడేసింది. మరి దావీదు చాలా సంతోషపడిపోయి తను చేస్తానన్న కీడుని చేయకుండా వెళ్ళిపోయాడు. మరి ఆమె తిరిగి వచ్చేసరికి ఈ నాబాల్ గారు బాగా తాగేస్తున్నాడంట మత్తుగా. అందుకని అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ రాత్రి ఏమీ చెప్పక తెల్లవారు వరకు ఆమె అతనితో ఏమీ చెప్పలేదు. ఇది చాలా జ్ఞానం కలిగిన పని కదండి. చాలామంది స్త్రీలు ఏం చేస్తుంటారంటే తాగొచ్చిన భర్తలతో గొడవ పెట్టుకుంటే ఇంకా ఆయన ఊరుకుంటాడా తాగేసి, ఆవిడ కొట్టడం, ఇంట్లో వాతావరణం పాడవడం, ఇవన్నీ చాలా భయంకరంగా ఉంటుంది. కనుక ఇక్కడ ఒక చక్కని సూత్రం నేర్పిస్తుంది, తాగొచ్చిన వాడితో ఏమీ మాట్లాడకూడదు, ఏమీ చెప్పకూడదు. అలాగా బిడల మరి ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, చెడు స్నేహాలు పడతారు. కనుక ఇంటి వాతావరణం సమాధానకరంగా శాంతియుతంగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత స్త్రీలకు చాలా. మంచిగా ఉన్నప్పుడు చెప్పచ్చు, వింటారు, కానీ తాగొచ్చిన మనిషితో దెబ్బలాడి పెట్టుకుంటే దానివల్ల ఇంట్లో యుద్ధ వాతావరణమే అయిపోద్ది. తాగుడు అనేది అదొక దురాత్మ, వ్యసనం వెనక తప్పనిసరిగా దురాత్మ ఉంటుంది. అందుకని వాళ్ళు మానాలనుకున్నా కానీ ఆ సైతాన్ని కిందకు లాగుతూనే ఉంటుంది. కనుక ప్రార్థన ద్వారా దీన్ని జయించాలే తప్ప దెబ్బలాట్లు పెట్టుకొని ఏ స్త్రీలు కూడా జయించలేరు. కనుక ఆ తాగిన వాడితో ఏమీ చెప్పలేదు. ఆ తెల్లవారు చెప్పినప్పుడు అతనికి గుండె బిగుసుకుపోయిందంట. మరి ఇక్కడ ఏమిలో ఉన్నాయి మంచి స్వభావం మనం చూస్తున్నాం. ఆ భర్తతో కొన్ని కష్టాలు పడే ఉంటుంది ఖచ్చితంగా. అయినా కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు పోనేలేకపోతే పోయాడు అనుకోలేదు, కానీ తన కుటుంబాన్ని తన భర్తని ఎలాగైనా రక్షించుకోవాలని ఆమె ధైర్యం చేసింది, సాహసం చేసింది. 400 మందితో వస్తున్న మనుషుల్ని ఎదుర్కోవడానికి ఒంటరిగా వెళ్ళింది. దేవుని గ్రంథంలో ఇటువంటి ఇంకో సందర్భం చూస్తున్నాం మనం. యాకోబు తన మామ ఇంటి నుండి వస్తున్నప్పుడు తన అన్నయ్య అని యేసావు కూడా 400 మందిని తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ విడిపోయినప్పుడు మంచి టర్మ్స్ లేవు వీళ్ళకి. 20 సంవత్సరాల తర్వాత తిరిగి 20 ఏళ్ళ తర్వాత మళ్ళా వస్తున్నాడు. కనుక తమ్ముడిని సంగతి అంతా చూద్దామనుకొని వస్తున్నాడు. కానీ యాకోబు మట్టుగా రాత్రి తన ఒంటరిగా ఉండిపోయి దేవుని సన్నిధిలో తన పాపం ఒప్పుకొని, తన మోసం అబద్ధాలు ఇవన్నీ ఒప్పుకొని దేవునికి ఆశీర్వాదం పొందినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. తమ్ముడిని చంపుదామనుకుని వచ్చిన యేసావు తమ్ముడి మెడ మీద పడి కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. దేవుని వాక్యంలో చక్కని మాటను సామెతల గ్రంథంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను సహా మిత్రులుగా చేయను. కనుక అన్న యొక్క హృదయాన్ని దేవుడు మార్చివేశాడు. చంపుదామనుకుని వచ్చిన అన్న తమ్ముడి మీద ప్రేమతో కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. కనుక ఏ విషయంలో కూడా మనం ఎవరి మీద కూడా రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం, ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. పగ తీర్చడం నాపైనే అని ప్రభు చెప్తున్నాడు. మన జీవితం దేవుని ఏళ్ళ సరిగ్గా ఉన్నప్పుడు ఆయన శత్రువులను కూడా ఆయన మార్చేస్తాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని చెప్తున్నాడు. ఇక్కడ అభిగేల్ జీవితంలో ఉండి మనం నేర్చుకోవాల్సింది ఈ మంచి స్వభావం ఆమె కలిగి ఉన్నది, సుబుద్ధి. చాలాసార్లు ఈ స్వభావంలో మనుషులు తప్పిపోతుంటారు. మారు మనసు పొందినప్పటికీ కూడా స్వభావంలో మార్చుకోవలసిన విషయాలు మార్చుకోకుండా సమాధానకర్తలుగా ఉండడానికి బదులు గొడవలు పెట్టేవారుగా కొన్నిసార్లు జీవిస్తుంటారు. కనుక ఆత్మ ఫలములు అంటే అవన్నీ ఒక్క మాటలో చెప్పుకోవాలంటే స్వభావం మారుట, సుబుద్ధి కలిగి జీవించుట. కనుక దేవుని దృష్టిలో మన స్వభావం సరిగ్గా ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో మన జీవితం సరిగ్గా ఉన్నప్పుడు మన కొరకు ఆయన ఎన్ని కార్యాలైనా చేయగలేని గొప్ప దేవుడు. ఎటువంటి ఆపత్కాలం వచ్చినాగా నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తా అని సెలవిచ్చిన గొప్ప దేవుడు మనకున్నాడు.
కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇతరుల మీద మనం పగ తీర్చుకునే వారముగా పగ ద్వేషం మన హృదయంలో పెట్టుకునేవారుగా ఉండాల్సిన అవసరం లేదు. ఆమె యొక్క మంచి స్వభావం ద్వారా దీర్ఘశాంతం సంపాదించుకుంది. ఆమె యొక్క మంచి సుబుద్ధి వలన దావీదు యొక్క దయను సంపాదించుకుంది. తన ఇంటిని కాపాడుకుంది. కనుక జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టునని వాక్యంలో చెప్పిన రీతిగా కుటుంబాలు మనం కాపాడుకోవడానికి భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ప్రభు మన స్త్రీలందరికీ సహాయం చేయను కాక. దేవుడి వాక్యం దీవించను కాక. ఆమెన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన ప్రభు, నీ వాక్యంలో ఉండే అనేక సత్యాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. జ్ఞానము కలిగిన స్త్రీగా సమాధానపరిచేవారుగా మమ్మల్ని చేయండి ప్రభు. నా దేవ, నా తండ్రి, భయంకరమైన పరిస్థితులు కలిగినప్పుడు ఆమె ఎలాగ నిన్ను ఆశ్రయించి నీవిచ్చిన ఆలోచన బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నదో, ఆ రీతిగా జ్ఞానము కలిగిన స్త్రీగా మంచి సుబుద్ధి కలిగిన మంచి స్వభావము క్రీస్తు యొక్క స్వభావము మా జీవితంలో కలిగి జీవించుటకు అనేకులు నీ కొరకు సంపాదించినట్లుగా మా జీవితాలు సంపూర్తిగా నీ అధీనంలోనికి తీసుకోమని వాక్యమును దీవించి ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి.